హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు జయ మీ జయ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త లాగ్తో వచ్చిందండి ఏంటి లాగ్ అనుకుంటున్నారా ఎప్పుడు వీడియో అంటుంది కదా ఈరోజు లాగేనండి ఇది వచ్చి గుంటూరు జిల్లాలోని పుల్లడిగుంట దగ్గర కొన్నిపాడండి ఆ గ్రామంలోని రైతు నేస్తం ఫౌండేషన్ ఉంది ఆ ఫౌండేషన్కి అయితే వెళ్తున్నాము ఆ ఫౌండేషన్కి వెందుకు వెళ్తున్నాం అంటండి మిలెట్ గారితోని చిరుధాన్యాలతో వంటల తయారీ కార్యక్రమ శిక్షణ కార్యక్రమానికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ మేము మా మా ఫ్రెండ్ ప్రశాంతి వాళ్ళ హస్బెండ్ మమ్మల్ని తీసుకెళ్తున్నారండి చూశారు కదండి మాతో పాటు సుజాత గారని ఒక ఆవిడ కూడా వచ్చారు ఆవిడ కూడా మాకు స్టేషన్లో కలిసారండి రాజమండ్రి నుంచి ఇప్పుడైతే మనం ఫౌండేషన్ దగ్గరకు వచ్చేసామండి చూసారు కదండి ఈ ఫౌండేషన్ లోపల లొకేషన్ అంతా మనకి ఈ మ్యాప్లో ఉంటుందండి లోపల ఏమేమి ఉంటాయి అనేది ఈ మ్యాప్లో అయితే ఉంటుంది మనం ఫౌండేషన్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళడానికి అయితే ఎలా వెళ్ళాలి మనం ఎటు వెళ్ళాలంటే ఈ మ్యాప్లో చూసుకొని వెళ్ళాలండి లోపలంతా ఇలా ఉంటుందండి మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ అక్కడ ఉన్న కార్యక్రమాలకన్నీ ఇప్పుడు వస్తూ ఉంటారండి అందరూ ఇది నాకైతే ఇదే ఫస్ట్ టైం అండి నాకైతే తెలియదు ఇది వీళ్ళు గుంటూరులోలాగా వంటల కార్యక్రమాలన్నీ నేర్పుతారని చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం శిక్షణ కార్యక్రమానికి అయితే వెళ్తామండి ఈ సైడ్గా ఉన్నదైతే మనకు కనిపిస్తుంది ఆపోజిట్లోది అది వాళ్ళ స్టోర్ అండి చూడండి చిరిధాన్యత వంటల తయారీ శిక్షణ కార్యక్రమం ఇల్లెట్ రాంబా గారితో ఉంది కదా ముందు వెళ్తేటప్పటికి బోట్ పెక్సీ బ్లొడ్ అయితే తయారు చేస్తున్నారు ఎంట్రాన్స్లో ఉందండి చూడండి అయితే ఇలాగ చుట్టూ రూమ్స్ మధ్యలో ఇలా ఓపెన్ ప్లేస్ చెట్లు ఉంటాయండి మనకి ఇచ్చే వసతి గృహం అయితే లేడీస్కి రెండు వసతి గృహాలు అండి మగవాళ్ళకి మూడు ఎన్నో ఉన్నాయండి అలాగే పక్కనే మనకి మన అందరికి వెళ్ళిన వాళ్ళకి వంట చేయడానికి వంటసాల తర్వాత మనకు శిక్షణ కార్యక్రమాలు నేర్పడానికి అదొక క్లాస్ రూము అన్నీ అక్కడే ఉంటాయి మొత్తం చుట్టూ ఇవ్వనండి ఆఫీస్ రూము వాళ్ళది అన్నీను చూసారు కదా మాకు ఇచ్చిన వసతి గృహం అయితే ఇదండి చూడండి అందులో అయితే ఆరు బెడ్లు ఉన్నాయండి ఆరుగురికి చూసారు కదా మాతో పాటు వచ్చినప్పుడు మేము ముగ్గురం కలిపి ఈ రూమ్లో ఉన్నామండి అలాగే ఈ ఉన్న బెడ్లో కూడా మాకు తెలిసిన ఏలూరు కాకినాడ అదే తాడేపల్లిగూడెం ఈ దగ్గరలో ఉన్న వాళ్ళేనండి మాకు అక్కడ వచ్చిన తర్వాత అందరూ పరిచయం అయ్యారు మన దగ్గర లోకాలిటీలో నుంచి వచ్చిన వాళ్ళు రూమ్ అయితే చాలా బాగుందండి వేసి అలాగే టేబుల్ ఫ్యాన్స్ టేబుల్ ఫ్యాన్లు అలాగే మొత్తం అన్ని అటాచ్డ్ బాత్రూమ్ అన్నీనండి అలాగే మనకి మేమైతే ముందు రోజు నైట్ వెళ్ళాం కదండీ మార్నింగ్కి మేము అందుకుంటాం లేదా ఆ టైంకి నైన్ థర్టీకి అలా క్లాస్ స్టార్ట్ అవుద్ది అన్నారని అప్పటికి వీళ్ళందరూ మార్నింగ్కి కూరగాయలే కావాలని అండి తెచ్చిపెట్టుకున్నారండి వండి వండిపెట్టే వంటసాలండి చూడండి వంటగది లోపలంతా వాళ్ళ సామాగ్రి స్టవ్లు అయితే చాలా పెద్ద పెద్దవండి ఒకేసారి నాలుగు రకాల వంటలు కూడా వండి ఇది ఇదైతే నాకైతే తెలియదండి మా ఫ్రెండ్ ఆన్లైన్లో బుక్ చేసేసింది చేసిన తర్వాత చెప్పిందండి నాకు ఇలాగా తను తీసుకెళ్తాను రా ఒకసారి చూద్దామని చెప్పి చూడండి అప్పుడు మేమైతే ముందుగా ఇది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి అప్పటికప్పుడైతే దొరకదు వాళ్ళు మనకి వాళ్ళు వీడియోస్ రూపంలో కానీ ప్రయత్నం చేస్తానని వాళ్ళ ఛానల్ కూడా ఉందని అందులో వీడియోస్ రూపంలో కానీ లేదంటే వాళ్ళు వాట్సాప్లో అట్లా పెడతారండి అలా చూసుకున్నప్పుడు పెట్టి మనం ఇలా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి చూసారు కదండి ఇవి అన్నీ మనకైతే నేర్పుతారు చూపిస్తారు వంటలు తయారీ కానీ అక్కడ మనకి ఈ పంటలు పండించుకునే పరి పరికరాలు పంటలు ఎలాగా సేంద్రియ పద్ధతిలో పండించాలి అలాంటి అలాంటి వాటి కోసం కూడా ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయంటండి ఇలాగే చాలా మిషనరీస్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర అన్నీ చూపిస్తారు మీకు నెక్స్ట్ బ్లాగ్లో వస్తాయండి చూడండి ఈరోజు ముందు రోజు నైట్ వెళ్ళాం కదా అప్పుడు మేము అన్నీ కొంచెం ఇలా అన్నీ చూసామండి ఆ నైట్ అయితే ఇవన్నీను మనకి మూడు రోజుల కార్యక్రమంలో అయితే మనకైతే టీ కాఫీలకు బదులు ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ కూడా తులసి అదేంటి పుదీనా వాటితో కషాయాలు అవే ఇస్తారండి మిల్లెట్స్తోనే భోజనారండి ఆ రోజు మార్నింగ్ మాకైతే ఈ బ్యాగ్ ఇచ్చారండి ఈ బ్యాగ్లో అయితే మనకి రైతు నేస్తం మాసపత్రిక ఒకటి మనం రాసుకోవడానికి వైట్ పేపర్లతో ఒక బుక్ పెన్ను ఈ బ్యాగ్లో పెట్టి ఇచ్చారండి మనం వాళ్ళు చెప్పే వంటలను నోట్ చేసుకోవడానికి అండి చూసారు కదా ఇవన్నీ ఇలా చూసాం అలాగే మనం రిజిస్టర్ చేసుకున్న స్లిప్ కూడా ఇచ్చారండి మనకి రిసిప్ట్ చూడండి అలాగే ఎర్లీ మనకి ఫస్ట్ డే అయితే అందరికీ మనకి కరివే క కరివేపాకు కషాయం ఇచ్చారండి ఆ తర్వాత అయితే మనకి ఎన్న ఎయిట్ థర్టీ కల్లా ఇలాగ కొరలతో చేసిన ఉప్మా పల్లీ చట్నీ ఇచ్చారండి టిఫిన్ అయిపోయిన తర్వాత అయితే క్లాస్ స్టార్ట్ అయిందండి ఫస్ట్ డే క్లాసు చూసారు ఫ్రెండ్స్ అందరూ ఇగో మార్నింగ్ చక్కగా అందరూ ఆ టైంకెల్లా అటెండ్ అయిపోయారండి చుట్టుపక్కల ఊళ్ళో అయితే అప్పుడు మార్నింగ్ వచ్చారండి దూరంగా ఉన్న వాళ్ళు నైట్కి వచ్చేసారండి మొత్తం అందరూ ఇలాగ క్లాస్ రూమ్లో మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు డెస్కుల్లో బెంచ్ వెళ్ళి ఎలా వాళ్ళం అలా ఉన్న కూర్చున్నారండి అందరికీ చిన్నప్పుడు వెళ్ళి మళ్ళీ స్కూల్కి వెళ్ళి చదువుకునే రోజులు గుర్తొచ్చేయండి అందరూ అయితే పెద్ద యజ్ వాళ్ళే వచ్చారండి అరవై ఐదు డెబ్భై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ ఇవి నేర్చుకొని ఆరోగ్యకరమైన వంటలు చేసుకొని ఆరోగ్యంగా ఉండడానికైతే ఈయన మిల్లెట్ రాంబాబు గారని ఈయన మిల్లెట్స్తో ఎక్కువగా ఎలా చేసుకోవాలని అనేది ఆయన నేర్పుతారంటండి ఆయనండి చూసారు కదా లెవెన్ థర్టీకి అయితే మళ్ళీ ఎలాగ రాగ్జావ్ ఇచ్చారండి మాకైతే ఈ మూడు రోజులు మిల్లెట్స్తో చేసిన రెసిపీస్ అవే పెట్టారు ఎక్కువగాను చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా బాగున్నాయండి చాలా మందికి మిల్లెట్స్తోని చేసుకోవడం రావక అవి తింటుంటే పడట్లేదని చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోతున్నారండి వాటిని ఎలాంటి సులువైన పద్ధతిలో చేసుకుంటే మనకి మంచిగా ఎలా డైజెషన్ అవుతాయి ఎలా వండుకుంటే టేస్టీగా ఉంటాయి అని చెప్పి దానికోసం అయితే ఇవి క్లాసులు అండి ఆయన చాలా మంచిగా మనకి రైస్తో అన్ని ఎలా చేసుకుంటామో అలాగే మిల్లెట్స్తో కూడా చేసుకోవచ్చు అని చెప్పి చేసి చూపిస్తున్నారండి మాకు ముప్పై రకాల వంటకాలు అయితే చేశారు చూపించారండి మూడు రోజులు మాకైతే మిల్లెట్స్తోని పొంగలు మిల్లెట్స్తోని సంగటి ఇలాగే మిల్లెట్ రైస్ మిల్లెట్స్తో బిర్యానీ మిల్లెట్స్తో వరలు బజ్జీలు ఇలా మూడు రోజులు ఇలాంటివే పెట్టారండి మిల్లెట్ ఇడ్లీలు మిల్లెట్ దోశ మిల్లెట్ ఉప్మా ఇలాంటివే పెట్టారండి మాకు పొద్దున్న సాయంత్రం కూడా అన్నీ మిల్లెట్స్తో చేసినవే మళ్ళీ మనకి మిల్లెట్స్ స్వీట్ లడ్డూలు ఉంటాయి కదండీ విసురు గంజలతో రాగి లడ్డూలు అలాగే మిల్లెట్స్ బిస్కెట్స్ అవి కూడా స్నాక్స్ కింద ఇచ్చేవారండి చూసారు కదండి ఫైవ్ అయితే ఫస్ట్ డే అయితే ఇలా జరిగింది తర్వాత మనం అక్కడ ఉన్న కూడా అన్నీ చూసి మనకి మళ్ళీ తర్వాత ఎర్లీ మార్నింగ్ మాకు యోగా కూడా నేర్పేవారు అది వాళ్ళ షాప్ అండి షోరు ఇలా తయారు చేసినవన్నీ షోర్లో పే షాప్లో పెట్టి అమ్ముతూ ఉంటారండి చూసారు కదండీ మళ్ళీ ఆ నైట్కి అయితే మాకు ఇలా కూరతో రైస్ ఇలాగా ఒక చట్నీ పప్పు ఆకుకూర కూర ఇలాంటివన్నీ రోజుకి రైస్తో మొత్తం అన్నీ ఇలా పెట్టేవారండి చాలా బాగా నేర్పారు మాకు చాలా బాగా చూసారండి చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలాంటి వంటలు తిని చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పి చాలా బాగా వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి బాగా నేర్చుకున్నారండి అంత పెద్ద వయసు వాళ్ళు కూడా చక్కగా నేర్చుకోవడానికి వచ్చారండి చూడండి ఆవిడకైతే డెబ్బై ఐదు సంవత్సరాలు అండి ఆ వైట్ డ్రెస్ వేసుకున్న ఆవిడకి అందరూ యోగా క్లాసులు అన్నీ మొత్తం అందరూ చక్కగా చెప్పారండి యోగా కూడా చాలా సింపుల్గా ఉన్నాయి యోగాలు అండి మన పూర్వకాలంలోని ఇంట్లో చేసుకున్న పిల్లల్ని యోగా కింద చెప్పారండి అప్పుడు అలా చేసేవారు కాబట్టి ఆరోగ్యంగా ఉండేవారు అని చెప్పి కూడా అవి చేసుకోమని ఎక్సర్సైజ్ల కింద చెప్పారండి అలాగే రెండవ రోజు క్లాస్ అండి ఇది చూసారు కదండి ఈయన మిలెట్ రాంబాబు గారండీ ఆయన అక్కడ చేస్తూ చూపిస్తూ మాకు నోట్స్ రాసుకోమని అవి ఎలా చేసుకోవాలో చెప్పేవారండి అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసేవారు అలాగే ఎవరైనా వినకుండా మాట్లాడుతూ ఆల్డర్ చేసిన వాళ్ళు మన స్కూల్లోని బెంచ్ పైకి ఎక్కండి అని గోడ కూర్చోయండి అని చెప్పేవారు కదా ఈయనైతే వెనక్కి వెళ్ళి నిలబడండి అని చెప్పి నిలబెట్టేవారండి పెద్దవాళ్ళు కూడాను చూడండి మిల్లెట్స్తో వేసిన ఓతప్పండి ఇవి కూడా వేస్తూ చక్కగా మాకు అన్ని రకాలు ఎలా వేసుకోలే ఏ పాల్లో సమ పాల్లో ఎలా తీసుకొని తయారు చేసుకుంటే బాగుంటుందని వివరంగా చెప్పారండి చూడండి మిల్లెట్తో చేసిన బిర్యానీ చూసారు కదండి ఇవి నేర్చుకోవడానికి అయితే చాలా బాగా వెళ్ళి హ్యాపీగా వెళ్ళి మాకు అలాగే సర్టిఫికెట్ కూడా మూడు రోజులు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ కూడా ఇచ్చారండి మాకు చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో బిర్యానీ అలాగే మిర్చి బజ్జీ వడలు కూడా కొరలతో చేసినవండి అవి కూడా ఇచ్చారండి ఈ లాగ్ అయితే అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను అలాగే నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దామండి లాగ్ నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి ఈ రైతు నేస్తం ఫౌండేషన్లో ఎప్పటికప్పుడు ఇలా నేర్పుతూ ఉంటారండి కావాల్సి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఎవరైనా మీరు దానికోసం తెలుసుకొని నేర్చుకోవడానికి అయితే వెళ్ళండి చక్కగా బాగా చూ మనకి అన్ని అక్కడ ఎక్విప్మెంట్ అన్నీ చాలా బాగున్నాయండి చాలా పీస్ఫుల్గా ఉంది ఉండడానికైతే అన్నీ నండి చాలా మంది ఎంప్లాయిస్ కూడా వచ్చారండి ఇవి వాళ్ళకి హెల్తీగా ఉన్నవి నేర్చుకున్న